దేశంలో ఉన్న పరిస్థితులు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే 2009లో వైఎస్ఆర్ గారు ఎట్లయితే రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిండో, 99లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వారు ఏ పాత్ర అయితే పోషించిండ్రో, 99లో ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణించి సమస్యల మీద కొట్లాడి కాంగ్రెస్ 2004లో అధికారంలోకి రావడానికి పునాదులు వేసిండో, ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక మాట చెప్పదలుచుకున్నా, 99లో రాజశేఖర రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పోషించిన పాత్ర ఈనాడు వైఎస్ షర్మిల మీ తరఫున నిలబడుతుంది, మీ తరఫున కొట్లాడుతుంది, ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద మాట్లాడుతుంది. 99 రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తిని ఈనాడు షర్మిల కొనసాగిస్తుందని సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. 99లో వైఎస్ఆర్ను చూసిన చాలామంది పెద్దలు ఈ వేదిక మీద ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఉన్నారు. 99లో వైఎస్ఆరే ఇవాళ వైఎస్ షర్మిల ప్రధాన ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరు తెలియజేస్తాను. ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల గురించి నేను ఎక్కువ మాట్లాడాను, కానీ ఒక్క మాట అయితే చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నది మొత్తం పాలక పక్షమే. బాబు గారు మోడీ పక్షమే, జగన్ గారు మోడీ పక్షమే, పవన్ గారు మోడీ పక్షమే. మరి అంతా పాలక పక్షమైనప్పుడు ప్రతిపక్ష పాత్ర ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, నిలదీయాలి, కొట్లాడాలి అని అంటే ఒక నాయకులు కావాలి. ఆ నాయకురాలే వైఎస్ షర్మిల. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజల పక్షాన, బడుగు బలహీన దళిత గిరిజన మైనారిటీ మహిళల పక్షాన నిలబడి కొట్లాడేది, నిలబడి మాట్లాడేది, ఢిల్లీతో నిలబడి కలబడేది వైఎస్ షర్మిల. షర్మిల గారి నాయకత్వంలో మీరు పనిచేయండి. తప్పకుండా 2029లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 2084లో ప్రస్తావన మొదలుపెట్టి 2004లో 20 సంవత్సరాలు కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిండో, 2009లో ఈ ప్రస్థానం మొదలుపెట్టి 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. కార్యకర్తల త్యాగం, వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు, ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. 2029లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇదే వైఎస్ఆర్ చివరి కోరిక. ఈరోజు చాలామంది ఆయన పేరు మీద అన్ని రకాల లబ్ధి పొందినారు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదు, ఆశయాలను మోసినప్పుడే వారసత్వం వస్తుంది. ఆశయాలను మోసే వాళ్ళనే వారసులుగా ఈరోజు మనం గుర్తించాలి, గౌరవించాలి. వైఎస్ఆర్ ఆశయం ఈ దేశంలో కాంగ్రెస్ బలంగా ఉండాలి, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల్ని ఆదుకోవాలి, హక్కును చేర్చుకోవాలి అనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నదే వైఎస్ఆర్ గారి ఆలోచన. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ అభిమానులను నేను అడుగుతున్నా, వైఎస్ఆర్ పేరు మీద రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు ఆయన వారసులా, లేకపోతే నిజంగా వైఎస్ఆర్ గారి ఆశయం కోసం కష్టపడుతూ ప్రతి ఒక్కరికి తెలుసు, బడికెళ్ళే పిల్లగానికి కూడా తెలుసు, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటే గెలుచుడు కష్టం సార్, సర్పంచ్ అయినా అని. సర్పంచ్ గెలవడానికి కష్టమైనా పర్వాలేదు, నేను కష్టపడతా అని ముళ్ళబాట ఎన్నుకున్నది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తుంది అని అంటే కేవలం వైఎస్ఆర్ ఆశయాన్ని కొనసాగించడం కోసమే. ఈరోజు వైఎస్ షర్మిల బాధ్యత తీసుకున్నారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబానికి వారిచ్చే ఆదేశాలను పాటించేవాడిగా 100కి 100% మీకు అందరికీ అండగా నిలబడతాం, షర్మిల గారికి తోడుగా నిలబడతాం. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ను గెలిపించడానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి
ఎలాంటి కార్యాచరణ తీసుకోవడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. నా మంత్రివర్గం అందరు ఈరోజు ఇక్కడికి వచ్చిండ్రు అని అంటే మేమందరం అండగా నిలబడతామని చెప్పడానికే మంత్రివర్గాన్ని మొత్తం తీసుకొని వచ్చిన ఇక్కడికి. నేను ఒక్కడనే వచ్చిండొచ్చు, లేదా రాహుల్ గాంధీ గారు పంపించినట్టు సందేశాన్ని కూడా పంపించుండొచ్చు. అలా కాకుండా మేమందరం మా సహచర మంత్రివర్గ సభ్యులందరం కూడా వచ్చి వేదిక మీద కూర్చున్నాము అని అంటే మేమున్నాం మీకు అండగా నిలబడడానికి, మేముంటాం మీకు తోడుగా నిలబడడానికి. షర్మిల గారు చేసే ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని, నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. కడప పౌరుషాన్ని ఢిల్లీకు చాటే సందర్భం వస్తే కడప జిల్లా వాసుల తరఫున కాంగ్రెస్ కాలక్రమేణా ప్రజల మదిలో నుండి దూరం అవుతూ ఉంటారు. కానీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాలం గడిచిన కొద్దీ, సంవత్సరాలు పోయిన కొద్దీ ఇంకా బలంగా బలంగా పేదవారు